మిథునం గురుడు ఈ సంవత్సరం ఉగాది నుండి ఒకటి ఐదు ఇరవై నాలుగు వరకు మేషరాశిలో పదకొండవ స్థానమై చుబుడైనందున అన్ని కార్యముల యందు విజయాన్ని సాధిస్తారు అంతటా సౌఖ్యాన్ని పొందుతారు శత్రు ఉంటాయి శుభవార్తలు వింటారు గౌరవ మర్యాదలు అధికమవుతాయి అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది తిరిగి రెండు ఐదు ఇరవై ఇరవై నాలుగు నుండి వత్సరాంతం వరకు వృషభరాశిలో పన్నెండవ స్థానమై అచుభుడైనందున రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి తానచలన సూచనలుంటాయి శుభకార్యాల మూలకంగా ధనవ్యయం అధికమవుతుంది ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి శని ఈ సంవత్సరం ఉగాది నుండి వత్సరాంతం వరకు కుంభరాశిలో తొమ్మిదవ స్థానమై అచుభుడైనందున మానసికాందోళనతో కాలం గడుస్తుంది ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించక తప్పదు ప్రయత్న కార్యాలు ఆలస్యంగా సఫలమవుతాయి చెడు పనులకు దూరంగా ఉండుట మంచిది వృత్తి ఉద్యోగ రంగాలలో అభివృద్ధి ఉంటుంది స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం రాహువు ఈ సంవత్సరం ఉగాది నుండి వత్సరాంతం వరకు మీనరాశిలో పదవ స్థానమై సాధారణ చుబుడైనందున మానసికానందం లభిస్తుంది గతంలో వాయిదా వేయబడిన పనులు పూర్తవుతాయి విందులు వినోదాల్లో పాల్గొంటారు వృత్తి రీత్యా అభివృద్ధిని సాధిస్తారు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి కొన్ని జటిలమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది కేతువు ఈ సంవత్సరం ఉగాది నుండి వత్సరాంతం వరకు కన్యారాశిలో నాలుగవ స్థానమై అచుభుడైనందున కుటుంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు గృహంలో మార్పులు జరిగే అవకాశాలున్నాయి తలిచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరుతాయి కొన్ని కార్యాలు విధిగా వాయిదా వేసుకుంటారు స్త్రీలతో జాగ్రత్తగా ఉండటం మంచిది